ఫిర్జాదిగూడ మున్సిపాలిటీలో బీజేపీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో ఫిర్జాదిగూడ అధ్యక్షుడు అనిల్ రెడ్డి, రాంపల్లి యాదగిరిగౌడ్, యువమోర్చా అధ్యక్షులు పవన్ రెడ్డి వంటి సీనియర్ నాయకులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారాలు చేస్తూ వారిపై నిందలు మోపడం సరికాదని అన్నారు. బీఆర్ఎస్ నాయకుల అహంకారానికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని బీజేపీ నాయకులు తెలియజేశారు. ఏదైతే గొడవ అదే జేసీబీ మేము చేయమని మేము వద్దనైన ఆ డి గారు ఇప్పుడు ఇక్కడ తీసిన తర్వాత పోదామంటే లేదు లేదు ఫస్ట్ అక్కడ పోవాలని కావాలని రెచ్చగొట్టి రఘువర్ధన్ రెడ్డి అనేట ఆయన బీఆర్ఎస్ నాయకులు ఆ కాలనీలో చాలా అలజడి వీళ్ళు మేము పోవడం వాళ్ళు గీర్దించుకోలేకపోయారు. వాళ్ళు చెయ్యరు చేయనియరు. మూడు నాలుగు రోజుల నుంచి వాటర్ అట్లనే ఉండే చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మేము దాన్ని ఏమన్నామంటే ఆయన తరిమి కొట్టి తరిమేస్తారంట. కొట్టి తరిమేస్తారని ఎట్లా పడతా ఎంత రెచ్చగొట్టడం అంత కొట్టిండు. ఒక మహిళ ఏం మాట్లాడుతుంది? నీళ్లు మూడుకుపోవాలంట, సామాన్లన్నీ కొట్టుకుపోవాలంట. పై పై మాటలు మాట్లాడద్దు, విడిపిడి జ్ఞానంతో మాట్లాడద్దు. ముందు అక్కడ ఏం జరిగిందనే తెలుసుకో ఫస్ట్. ప్రజలందరూ చూస్తున్నారు ఇది. ప్రతిదీ కూడా మీరు పెట్టిన మీడియాలు, మా మీడియాతో మాట్లాడి ప్రతి ఒక్కరు చూస్తారు. మీరు ఎలా అయినా సరే బీఆర్ఎస్ నుంచి ఓడిపోయి ఇంట్లో ఉంటారు కనుక ఫామ్ హౌస్లు కట్టుకొని ఎలాగా సంపాదించుకున్నారు కదా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కమిషన్లు తింటున్నారు. పక్కుర్తి పడి పేద ప్రజలకు ఒక్కరికైనా ఇల్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారా? దాంట్లో మీరు సహకరించండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మేము ఏదైతే ధర్నా చేసినామో ఏదైతే గొడవ అయిందో ఇప్పుడు అదే జేసీబీ మేము చేయమని మేము వద్దానైనా ఆ డి గారు ఇప్పుడు ఇక్కడ తీసిన తర్వాత పోదామంటే లేదు లేదు ఫస్ట్ అక్కడ పో